వాట్సాప్. ఈ ప్రపంచంలో దీని పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. స్మార్ట్ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఈ వాట్సాప్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇంత ఫేమస్ అయిన ఈ వాట్సాప్ యాప్ని కనిపెట్టిన జాన్ బయోగ్రఫీ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జాన్ కుం 1976 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ దేశానికి సంబంధించిన చిన్న గ్రామంలో జన్మించాడు ఈయన. అయితే జాన్ తండ్రి గారు కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేవారు. ఇక తల్లి ఇంట్లోనే ఉండి ఇంట్లో బాగోగులు చూసుకుంటూ ఉండేది. ఇంతలోనే ఉక్రెయిన్ దేశంలో గొడవలు మొదలయ్యాయి. ఇక చేసేదేమీ లేక జాన్ కుటుంబంతో సహా 1992లో అమెరికాకి వలస వెళ్ళారు. అయితే ఇలా వచ్చినప్పటికీ ఇల్లు సరిగా గడిచేది కూడా కాదు. కొన్నాళ్ల పాటు అలానే సాగింది. అయితే ఇక కొన్ని రోజుల తర్వాత సరిగా తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. అయితే జాన్ ఇంటి పరిస్థితులు అర్థం చేసుకుని ఎంతో కష్టపడి పనిచేసేవాడు. ఇలా కష్టపడగా వచ్చిన కొంత మొత్తం డబ్బులు ఇంటికి, ఇంకొంత మొత్తం డబ్బులు సేవింగ్స్ రూపాన దాచుకునేవాడు జాన్. అయితే ఇలా దాచుకున్న డబ్బుని కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ నేర్చుకోవడానికి వాడేవాడు. చివరికి కొన్నాళ్ల పాటు కష్టపడి ఎంతో కష్టంగా ఉన్న కంప్యూటర్ లాంగ్వేజెస్ని 2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నేర్చుకున్నాడు జాన్. ఇలా ఇతనికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఉన్న ఆసక్తి కారణంగానే శాన్ జోస్ స్టేట్ యూనివర్సిటీలో చేరాడు ఈయన. చివరికి సెక్యూరిటీ టెస్టర్గా అప్పట్లోనే ఫేమస్ కంపెనీ అయిన యాహూ కంపెనీలో ఇతనికి జాబ్ వచ్చింది. ఇక మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి. అయితే యాహూ కంపెనీలో వచ్చిన జాబ్ని చాలా ఇంపార్టెంట్గా భావించాడు జాన్. దాంతో తన చదువుని మధ్యలోనే ఆపేశాడు. ఇలా ఎంతో సంతోషంగా బతుకుతున్న జాన్కి అంతలోనే దుఃఖం ఎదురైంది. తన తల్లిగారు 2000 క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కొన్నాళ్ల పాటు దుఃఖం అలాగే కొనసాగింది. అయినప్పటికీ తను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. అయితే ఒకసారి అనుకోకుండా ఐఫోన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు యాప్ స్టోర్ని బాగా గమనించసాగాడు జాన్. దానితో అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది. తను కూడా ఒక యాప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు జాన్. ఇక దానికోసం యాహూలో ఉన్న సెక్యూరిటీ టెస్టర్ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. అయినప్పటికీ తనకి ఏ యాప్ క్రియేట్ చేయాలన్న ఆలోచన కూడా ఇంకా రాలేదు. అయితే అప్పుడే ఒక ఆలోచన తట్టింది. మెయిల్లోనే కాకుండా ఇతర ఏ యాప్ యూజ్ చేసైనా ఫోటోల్ని సెండ్ చేసుకునే విధంగా ఒక యాప్ని డిజైన్ చేయాలనుకున్నాడు జాన్. చివరికి ఫిబ్రవరి 24వ తేదీన 2009లో అఫీషియల్గా వాట్సాప్ని కాలిఫోర్నియాలో అనౌన్స్ చేశాడు జాన్. అయితే అప్పట్లో తను యాహూలో పనిచేసేటప్పుడు తన స్నేహితుడైన బ్రియాన్ని తనతో పాటు తన కంపెనీకి వచ్చేయమని చెప్పాడు జాన్. తన స్నేహితుడు దానికి ఒప్పుకున్నాడు. తన ఫ్రెండ్స్ దగ్గర ఇంకా తన దగ్గర ఉన్న $250,000 కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి తీసుకుని వచ్చాడు. దాంతో తన స్నేహితుడిని వాట్సాప్కి కోఫౌండర్గా చేశాడు జాన్. ఇదలా ఉండగా వాళ్ళు తయారు చేసిన వాట్సాప్ యాప్ పూర్తిగా ఒక్కొక్కసారి క్రాష్ అయిపోతూ ఉండేది. దాంతో జాన్ అసలు ఆ యాప్ని పూర్తిగా వదిలేద్దామనుకున్నాడు. కానీ తన స్నేహితుడైన బ్రియాన్ దానికి అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాట్సాప్ యాప్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి మనం చేయగలమని చెప్పాడు. దాంతో జాన్ మళ్ళీ ఈ యాప్కి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేసే పనిలో కొన్ని నెలల పాటు శ్రమించాడు. ఇక అప్పుడే యాపిల్ కంపెనీ పుష్ నోటిఫికేషన్ని వాట్సాప్కి అందించింది. ఇక ఈ వాట్సాప్ వెనుతిరిగి చూడలేదు. 2013 ఏప్రిల్లో 200 మిలియన్లుగా ఉన్న ఈ వాట్సాప్ యూజర్ల సంఖ్య చివరికి జనవరి 2014వ తేదీన 430 మిలియన్లుగా మారింది. ఒక్కరోజుకి సుమారుగా 50 మిలియన్ల మెసేజ్లతో 2014లో చివరికి నిలిచింది. స్నేహితులిద్దరూ ఇక చాలా సంతోషపడ్డారు. అప్పట్లో ఈ వాట్సాప్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో దీన్ని ఆపేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఈ వాట్సాప్ యాప్ ఒక సెన్సేషనల్ హిట్గా మారింది. అయితే ఒకనొక సమయంలో ఫేస్బుక్ వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వాట్సాప్ని ఫేస్బుక్ అదే సంవత్సరంలో $19 బిలియన్లకి కొనేసుకుంది. అంతేకాదు వాట్సాప్లో ఫేస్బుక్ మెసెంజర్లో ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మంది ఉండడంతో మార్క్ జుగన్బర్గ్ అప్పట్లోనే $19 బిలియన్లు చెల్లించి ఈ వాట్సాప్ని కొనేశాడు. ఈ కారణంగానే ప్రస్తుతం జాన్ ఫేస్బుక్లో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ డైరెక్ట్గా ఉన్నాడు. అప్పట్లో తన్ను వద్దన్న కంపెనీయే
ప్రస్తుతం బోర్డు మెంబర్గా జాబ్ ఇచ్చి తన యాప్ని $19 బిలియన్లకి కొనుక్కుంది. అయితే ఒకప్పుడు నిరుపేదగా ఉన్న ఇజాన్ ప్రస్తుతం బిలియనీర్గా మారాడు. అంతేకాదు, ప్రపంచంలో ఉన్న అత్యంత ఫేమస్ సోషల్ మీడియా వెబ్సైట్స్ యాప్స్లో ఈ వాట్సాప్ని కూడా ఒకటి. ఇలా ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఈ జాన్ కుం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.